చూసుకుంటానండి ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ అంటే, పాయకరావుపేటలో పోటీ చేస్తున్నది రెండోసారి నేను పోటీ చేస్తున్నాను పాయకరావుపేటలో, ఒక ఆడపిల్లని ఒక దళిత మహిళని పోటీ చేసిన నీకేమైనా దమ్ముందా, పోటీలో నిలబడే వ్యక్తిని గెలిపించుకోవడానికి ట్రై చేయి, లేదు నీ ఓటు బ్యాంక్ ఎలా పెంచుకోవాలి, నీ జాయినింగ్స్ ఎలా చేసుకోవాలి, నీ రాజకీయం ఏం చేసుకోవాలి చేసుకోవాలి. దిగజారుడు రాజకీయం, నీచ రాజకీయం, ఎంత నీచం అంటే వీళ్ళు తప్పుడు వార్తలు ప్రచురితం చేస్తారు అని చెప్పడానికి, దేన్నైనా అబద్ధపు ప్రచారం చేయడానికి సిద్ధపడతారని చెప్పడానికి, జనాల్ని కూడా ఇలాంటి అబద్ధపు ప్రచారాలతో నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణకి చెప్పొచ్చు. మొన్న 20వ తారీఖుని పాయకరావుపేటలో లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ జరిగింది. ఆ రోజు వాళ్ళందరూ కూడా నాతో పాటు వైసీపీ నాయకుల్ని, ఆ రోజు ఎంపీ సత్యవతమ్మ గారిని కూడా పిలిచారు. ఆ రోజు అదేవిధంగా చాలా మందిని అనసూయ సినీ యాక్టర్ అనసూయ గారిని పిలిచారు. అదేవిధంగా అదే రోజు మనకి సంబంధించి కొంతమందిని సెలబ్రిటీస్ని చాలా మంది రాజకీయ నాయకులు అందరినీ పిలిచారు. నాతో పాటు తోట నాగేష్ గారు వచ్చారు. అంటే చాలా మంది సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ అన్ని పార్టీస్ నుంచి కూడా లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళారు. అయితే సాయంత్రానికి ఎవడు ఈ రంగస్థలం అని ఒక గ్రూప్ ఉందండి, పాయకరావుపేట రంగస్థలం అని. అందులో నిజంగా రంగస్థలం ఎలా జరుగుతుందో తెలియదు, కానీ నోటికొచ్చిన పదాలు, నోటికొచ్చిన మాటలు ఎలా పడితే అలా ట్రోల్స్ చేసుకుంటారు. అందులో వైసీపీ నాయకుడు ఎవడో సింహాద్రి యాదవ్ అంట, అతను ఒకడు ఈ ఫేస్బుక్లో సంబంధించి ఒక అతను ఎవరు అతను వాలంటీర్, వాడు తుని వాలంటీర్ అనమాట, వాడు కూడా తుని వాలంటీర్, వాడు గుడాల నానాజీ అనేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఒక ఫేక్ ప్రచారాన్ని, అది కూడా ఏంటి, వేటూన్ న్యూస్లోని అది అసలు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రచురించలేదని వేటు న్యూస్ వాళ్ళు కూడా చెప్పారు. వేటు న్యూస్ న్యూస్ ద్వారా వచ్చిందని చెప్పేసి వేటు న్యూస్ లోగో పెట్టి, ఇది ఇలా వేటు న్యూస్ లోగో పెట్టి అనిత వంగలపూడిపై కేసు నమోదు అని చెప్పి నేనట లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళానట, వాళ్ళని బెదిరించి 50 లక్షలు విలువైన చీరలట నేను పట్టుకుపోయానట, వాళ్ళట నాకు ఓపెనింగ్ చేసినందుకు 1 లక్ష రూపాయలు ఇచ్చాడట, ఇది చెప్పాడు తాతగాడి గౌడగాని ఉన్నాడేమో ఇచ్చాడట, అయినా సరే ఒప్పుకోకపోయేసరికి టీడీపీ నేతలతో బెదిరించి తీసుకెళ్లానట. ఇది వేటు న్యూస్లో వచ్చినట్టుగా ఒక ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారు. ఆ రోజు ఈవినింగే నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా మండల పార్టీ ప్రెసిడెంట్ చిట్టుబాబు గారు, మా లోకల్ నాయకులు ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశాను. ఇదంతా జరిగినా కూడా, ఇదంతా జరిగిన తర్వాత కూడా వీళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారంటే, ఫేస్బుక్లోని గుడాల నానాజీ, ఈ వైసీపీ మొత్తం అంతా వైసీపీ బ్యాచే, మొత్తం వైసీపీ బ్యాచ్ వీళ్ళందరూ కలిపి దీన్ని ట్రోల్ చేయటం. ఎవడో వేమవరం వైసీపీ, క్వాజా షాహిక్ వాళ్ళు వీళ్ళంతా కూడా దీన్ని ప్రచురం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం. మొన్నే సజ్జల భార్గవ రెడ్డి ఇలా గుండెల మీద చేయేసుకొని మరి చెప్పాడు, మాకు ఎట్టి పరిస్థితుల్లోనే ఆడవాళ్ళ మీద మేము సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు మేము ప్రచురించము, అలాంటి సంస్కృతి మాకు లేదు అని సజ్జల భార్గవ రెడ్డి గుండెల మీద చేసుకొని మరి చాలా యాక్టింగ్ చేసి మరి చెప్పాడు. అలాంటి వాడు మరి ఈరోజు ఏ సమాధానం చెప్తారు? అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, ఒక అనిత వంగల్ ఒక ఎక్స్ ఎమ్మెల్యే మీద కేసు పెడితే ఆ షాపింగ్ మాల్ బయటకు వచ్చి మాట్లాడ్డా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బయటకు వచ్చి ఒక మాట చెప్పరా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఒక కేసు లేదు, సోషల్ మీడియా షాపింగ్ మాల్ వాళ్ళ దగ్గర కేసు లేదు. నేను అక్కడికి వెళ్లేసరికి సుమారుగా మీలో సగం మంది, అంటే పత్రికా విలేకరుల సగం మంది ఇంకా అక్కడే ఉన్నారు. నేను మీరందరూ అక్కడ ఉండగానే నేను మళ్ళీ వచ్చి కారు ఎక్కాను. అంటే విషయం ఏంటంటే, ఎన్ని రకాలుగా అబద్ధపు ప్రచారాలు చేసి నా తాలూకు ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో నన్ను వాళ్ళు ఏమీ చేయలేక, నా మీద ఎటువంటి అవినీతి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని కూడా నిరూపించలేక, ఎటువంటి అవినీతి చూపించలేక, కేవలం ఒక దళిత మహిళనైనా నన్ను టార్గెట్ చేయటానికి, ఇక్కడ గెలుస్తాను అన్న సంగతి వాళ్ళకి తెలిసి నన్ను టార్గెట్ చేయటానికి ఈరోజు ఇలాంటి అబద్ధపు ప్రచారాలను చేయటం అని చూస్తూ ఉంటే సిగ్గుపడాలి. నేను దీని మీద లీగల్గా నేను ప్రొసీడ్ అవుతున్నా, దీని మీద పరువు నష్ట దావా వేస్తా. అట్ ద సేమ్ టైం ఎవడైతే వాలంటీర్ ఉన్నాడో, వాడు ఈ న్యూస్ని ఎవడైతే ఫార్వర్డ్ చేశాడో, వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ కమిషన్కి నేను వాళ్ళన్నిటి మీద కూడా నేను రిపోర్ట్ ఇవ్వబోతున్నా. ఎందుకంటే మీలాంటి రాజకీయాలు మేము చేయలేం. మీ నాయకుడు వాడుకొని వదిలేసి తల్లిని చెల్లిని కూడా రోడ్డు మీద పంపించేసినట్టు, లేకపోతే ఎవడు పడితే వాడిని బెదిరించి డబ్బులు లాక్కున్నట్టు, సీఎం కుర్చీ గురించి సొంత బాబాయ్ని హత్య చేయించినట్టు అలాంటి రాజకీయాలు మేము చేయలేం. మేము ఎథికల్గా ఉంటాం, ఎథికల్గా రాజకీయం చేస్తాం. ముఖ్యంగా నేను
నిజంగా నేను ఈ రోజు ఎవడో మొన్న సాక్షి పేపర్ లో రాసిన డైరెక్టర్ చెప్తున్నా, ఆ రోజు కూడా మాట్లాడడం అవ్వలే, 600 కోట్లు నేనట అవినీతి చేశానని చెప్పి రాశాడు సాక్షి పేపర్ లో ఏకంగా 600 కోట్లు. వినడానికి సౌండింగ్ చాలా బాగుంది, కానీ 600 కోట్లు నేను అవినీతి చేశానని సాక్షి పేపర్ లో మెయిన్ పేపర్ లో రాసుకోగలిగితే 4 సంవత్సరాల 9 నెలలు ఏం పీకో? ఏ నా మీద అవినీతి ఏదో చేశానని చెప్పి మాట్లాడినప్పుడు నువ్వు నా మీద ఎంక్వైరీ చేయొచ్చు కదా, నేను ఏ అవినీతి చేశానో చూపించవచ్చు కదా. ఈ 4 సంవత్సరాలు 9 నెలలు ఊరుకొని ఈ రోజు ఎలక్షన్స్ లో నేను ఇక్కడ పోటీ చేస్తున్నానని సంగతి తెలిసి, అన్ని సర్వేల్లోనూ నేను గెలుస్తానని సంగతి నీకు తెలుసుకొని, ఈ రోజు నా మీద బురజల్లే ప్రయత్నం చేయడానికి ఈ రోజు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు. నేను దమ్ము కనుచున్నాను, నేను అడ్రోడ్ సారిపల్లి పాలెం నా ఇల్లు, ఇక్కడే కూర్చుంటా. నువ్వు నా మీద ఏ అవినీతి ఆరోపణలు చేస్తున్నావు, ఏ అవినీతి నన్ను నిరూపించాలనుకున్నావు, నిరూపించి ట్రై చేయవు ఒకసారి. నేను ధైర్యంగా ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్తున్నాను, నీ ఊరికి ఇది చేశాను, నీ గ్రామానికి ఇది చేశానని చెప్పి ధైర్యంగా నేను ముందుకెళ్తున్నా. నేను ఎక్కడికి పారిపోలేదే. నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కొవ్వూరు వెళ్ళి నేను పోటీ చేసి వచ్చిన మళ్ళా తిరుగుదబ్బాలు నేను ఇక్కడే కూర్చున్నా. 3 సంవత్సరాల నుంచి ఇక్కడే రాజకీయం చేస్తున్నాను. నేను అఫీషియల్గా 3 సంవత్సరాల క్రితమే నేను ఇన్ఛార్జ్గా తెచ్చుకొని రాజకీయం చేస్తున్నా. ఈరోజు నా మీద చేయడానికి, నా మీద ఆరోపణ చేయడానికి, నన్ను నిరూపించడానికి ఏమీ లేక చీరలు పట్టుకెళ్ళింది, లేకపోతే బెదిరించింది, ఏదైనా కొంచెం ఆలోచన చేసి చేయండి, ఎవడ నమ్మేటట్టు చేయండి. అంతే తప్పించి ఎవడైనా ఎవడు అంటే మనిషి నోటికి అన్నం తినేవాడు ఎవడు దీన్ని నమ్మడు. కానీ ఈరోజు ఎలక్షన్ టైంలో ఒక వాలంటీర్లు స్థాయిలో ఉన్న వ్యక్తులు కొంతమంది నా మీద ఇలా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీకి పెడతా. ఒకటి చెప్తున్న వాలంటీర్లకి కూడా, ఈరోజు మీరు వాలంటీర్లు మీరు ఏదో అనుకుంటున్నట్టున్నారు, ఈ 5 సంవత్సరాలు అయిన తర్వాత కనీసం మీ రెజ్యూమ్లో రాసుకోవడానికి వాలంటీర్ ఉద్యోగం ఇస్తే అని రాసుకుంటే మీకు జీవితాలు కూడా ఉండవు. లేకపోతే ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఈ ఐదు సంవత్సరాలు చేసిన మీ వాలంటీర్ ఉద్యోగానికి ఏదో జగన్మోహన్ రెడ్డి మీకు 5,000 ఇచ్చాడు. నిన్న మొన్న మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్క వాలంటీర్కి 5,000 పంచాడు. ఆ సంగతి ఏదో పేపర్లో చూస్తే కాదు, వాలంటీర్లో చెప్తున్నారు బయటకు వచ్చి మాకు 5,000 ఇచ్చారని. ఆ 5,000కి కక్కుర్తుపడ్డారంటే మీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎందుకో తెలుసా, ఈ 5,000తో అయిపోయింది. రేపు పొద్దున్న వాలంటీర్ అని పేరు చెప్తే కనీసం ఏ కంపెనీ వాడు కూడా మీకు ఉద్యోగం కూడా ఇవ్వడానికి సిద్ధపడట్లే. ఈరోజు మీరు అంత చించుకుంటున్నారు, ఈరోజు మీ మీద ఎవడో ఒక కేసు పడితే రేపు పొద్దు రక్షించేవాడు ఎవడో ఉండట్లేదు మీకు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్కి ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, యాజ్ పర్ ఎలక్షన్ నామ్స్ ప్రకారం మీరు కూడా పనిచేయండి. అలా ఉంటే ఫర్దర్గా మీకు ఒక భవిష్యత్ అయినా ఉంటుంది. లేదు జగన్మోహన్ రెడ్డి మీ గురించి మేము గుడ్లు చింపేసుకుంటాము, మేము నోటుకొచ్చినట్టు మాట్లాడతాము, నోటుకొచ్చినట్టు రాస్తాము అనుకుంటే కనుక డెఫినెట్గా మీ జీవితాలు పణంగా పెట్టే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే మీరు రేపొద్దున్న ఏ జాబ్ చేయాలన్నా కూడా మీ మీద పడ్డ కేసుల వల్ల మీరు జాబ్స్ కూడా వెళ్ళలేరు. నేను మీకు ఒక అక్కగా చెప్తున్నా, మీకు ఒక సొంత అక్క అయితే ఎలా ఉంటే చెప్తే మీకు బుద్ధి చెప్తుందో అలా నేను చెప్తున్నా. దయచేసి మీ పని మీరు చేసుకోండి.